చెకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాలమ్మాలే అంతులేని ఇంత గొప్ప కేళి, హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే తీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నేను ఏ ఇంగ్లీష్ పీసు నేర్చుకోనవసరం లేదు, మోహన్కి ఏ ప్యాకు పెట్టుకోనక్కర్లేదు, ఇంకే ర్యాప్ వర్క్ చేయనక్కర్లేదు. నేను చక్కగా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి హాయిగా ఉండొచ్చన్నమాట. వెంటనే బయలుదేరమంటారా అమ్మగారు? ఏంటి బయలుదేరేది? బేబీ వీల్ చైర్ లో ఉంది, తన తలకి కట్టుంది, అది కనిపించట్లేదా నీకు? అవునండి. అంటే ఆ అమ్మాయి గారు ఇంకా కోలుకోలేదా? మరి ఇంటికి ఎందుకు తీసుకొచ్చారండి? అది నీకు అనవసరం. ఇందాకేంటన్నావు? ఏమన్నానండి? మా అమ్మ దగ్గరికి వెళ్తాను అన్నాను. దానికి ముందు ఏమన్నావు? మీరు కోలుకున్నారు అని చెప్పాను. దానికి ముందు ఏమైంది బేబీ? విను మోమ్, దానికి ముందు అంటే మంగతయ్యారా మా జగ్గ అన్నాను. ఆ తర్వాత నేను మనసు పెట్టాలి గాని ఏదైనా సరే వెంటనే నేర్చేసుకుంటాను అన్నానండి. ఆ తర్వాత ఏం చేయాలనుకున్నా చేసేస్తాను అన్నానండి. ఏమండి, ఏదైనా తప్పుగా అన్నానా? నా కళ్ళు తెరిపించే మాట అన్నా. బేబీ, ఎంప్టీ బాండ్ పేపర్ తెప్పించు మామ్. దేనికి బేబీ? చెప్పింది చెయ్యి మామ్. శ్వేత తీసుకురా. నేను ఏం తప్పు చేశానో దయచేసి చెప్పండి మేడం. ఇప్పుడు తప్పు చేయలేదు, ముందు ముందు చెయ్యవన్న గ్యారంటీ లేదు కదా. ముందు ముందు ఏం తప్పు చేస్తాను? నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలవు, మమ్మల్ని మోసం కూడా చేయగలవు. మోసం చేయడం ఏంటి మేడం? నాకు కష్టపడి బతకడమే వచ్చు, మోసం చేయడం రాదండి. ఎన్ని నేర్చుకున్న దానివి, మోసం చేయడం ఎందుకు నేర్చుకోలేవు? ఈరోజు నాలా నటిస్తున్నావు, రేపు నా స్థానాన్ని శాశ్వతంగా సొంతం చేసుకోవాలన్నా దురాశ నీలో పుడితే నీలాంటి వాళ్ళను నమ్మడం కష్టం. అందుకే నా జాగ్రత్తలో నేనుందామనుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చింది మీ స్థానాన్ని పొందడం కోసం కాదండి. మేడం గారు మా అమ్మకు చేసిన సహాయానికి ప్రతిసాయం చేయడానికి వచ్చానంతే. నాది కాందేది నాకు అవసరం లేదండి. నేను పల్లెటూరు నుంచి వచ్చాను, మాకు సాయం వ్యవసాయం మాత్రమే తెలుసు. మీరన్న మోసం నాకు తెలియదండి.
నమ్మాలంటే నాకు సాక్ష్యం కావాలి. ఆ బాండ్ పేపర్ మీద సంతకం చేయి. ముందు ముందు నాకే ఇబ్బంది తలపెట్టనని, ఏ తప్పు చెయ్యనని, మేం చెప్పిందే చేస్తానని అంగీకరిస్తూ సంతకం చెయ్యాలి. మళ్ళీ సంతకం ఎందుకండి? దేవుడు ముందు హారతార్పి ప్రమాణం చేశాను కదా. నీకు దేవుడిపై నమ్మకం, నాకు పేపర్పై నమ్మకం. నేనొక్కసారి ప్రమాణం చేస్తే మాట తప్పనండి. ప్రాణం మానం పోయే పరిస్థితుల్లో అబద్ధం ఆడొచ్చని పెద్దలు అంటారండి. కానీ నాకు ఎలాంటి పరిస్థితి వచ్చినా వెనకడుగు వేయనండి. నన్ను మీరు నమ్మొచ్చండి. చూసావమ్మో, సంతకం పెట్టమంటే ఎంత ఆర్గ్యుమెంట్ చేస్తుందో. రేపు నన్నేదో చేయడానికి ఇప్పుడు తను ఎస్కేప్ అవుతున్నట్టుంది. చెప్పింది చేయమంగా. నా ముందు ప్రమాణం చేసావుగా, బేబీ ముందు సంతకం చెయ్యి. నా మీద మీకు అంత నమ్మకం లేకపోతే అలాగే చేస్తానండి. ఏ చిరునవ్వు కోసం ఈ సుకుమారి పయనం, తెలిసే లోక తెలవారే దీపం, తను చేరేదే స్వర్గం అనుకుంటుందే. ఇందులో ఏమీ రాయలేదండి, కానీ నాకు మీ మీద నమ్మకం ఉందండి. సరే, సంతకం పెట్టు, పెడతానండి. కానీ నేనేం చేసినా దేవుడు ముందు చేస్తాను, సంతకం కూడా దేవుడు ముందే పెడతాను. స్వామి, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నా వల్ల తెలిసి తెలియక ఎవ్వరికి ఏ కష్టం రానివ్వకు. నేనేమైపోయినా పర్వాలేదు, నన్ను నమ్మిన వాళ్ళు బాగుండాలి. అనుకుంటుందే పాపం, ఏమవుతుందో చిలకమ్మ భవితం. అందమైన కుందనాల బొమ్మకే కంట నీటి చమ్మ, లోకమంత వెలుగు నింపు జమ్మ, నీదనంటే కాదంటాడ. అమ్మాయి గారు, ఖాళీ కాగితం పైన మీరు అడిగిన నా సంతకం పెట్టాను. దానిపై మీరు నా ప్రాణం రాసుకున్న నేను బాధపడను, తీసుకోండి. తీసుకుంటున్నది నీ ప్రాణమేనే, తీసుకోండి. మామ్, ఈ డాక్యుమెంట్స్ని సేఫ్ లాకర్లో భద్రపరచు. ఇది తోక జాడిస్తే బయటికి తీసి కట్ చేద్దాం. వెళ్దాం బావా. యా, thank you.
కమాన్ జై. వాట్ ఇస్ దిస్? ఇదా తొక్కుడు బిల్లాట. తొక్కుడు బిళ్ళని, అంతరించిపోతున్న ఈ ఆటని మళ్ళీ మా బేబీ రీసెర్చ్ చేస్తుంది. ఓ గుడ్. మా బేబీ ఏం చేసినా ఇంతే. అవునండి, చిన్నప్పుడు నేను కూడా ఆడాను. అదేంటి, ఆడలు కదా ఆడతారు కదా. అప్పుడు ఏదో తెలియక ఆడేసానులేండి. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? ఓకే జై, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఏం చేయనండి, నిత్య కాల్ చేస్తుంటే తను అక్కడున్నాను ఇక్కడున్నాను సాకులు చెప్తుంది. ఇప్పుడు ఇక్కడే ఉన్నారండి. వాట్? అదే, ఇక్కడే ఉన్నాను సార్. సార్ సారీ. ఏ, నా కాబోయే వారిని నేను సార్ అనకూడదా? కొందరు బావా అంటారు, ఇంకొందరు ఏవండి అంటారు, మరికొందరు పేరు పెట్టి పిలుస్తారు. నేను ఇలా కూర్చోండి. కూర్చో స్వప్న. మీరు కూడా కూర్చోండి. మీరు పెద్ద మనసుతో కూర్చోమన్నా నేను కూర్చోలేనండి. ఏ మూల శంక. వాట్ నిత్య, చారి జేపీఏ తన చేతిలో ఫైల్స్ ఉంటాయి కానీ తనకు ఫైల్స్ ఎందుకుంటుంది? శ్వేత, వీళ్ళందరికీ కాఫీ అరేంజే. నిత్య, కాఫీ శ్వేత తీసుకొస్తుంది. కాఫీ చేయడం నీకు అలవాట్లేదు కదా. నువ్వెళ్ళు శ్వేత, నువ్వు కూర్చో నిత్య. ఆంటీ, యాక్చువల్లీ నేను నిత్య సైన్ కోసం వచ్చాను. సైన్ ఏంటి జై? అదేంటి, నిత్య మీకేం చెప్పలేదా? నేను మామ్కి ఏ చైన్ గురించి చెప్పలేదే. చైన్ ఏంటి? జోక్ చేయకు బేబీ, జై అంటున్నది సైన్ సంతకం గురించి. ఓ సంతకమా, పెట్టసం కదా. ఎప్పుడు? ఇందాకే. బేబీ, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్తో జై టైం సెన్స్ ని వేస్ట్ చేయకు. స్వప్న, ఫైల్ ఇలాగు. మా పెళ్లి చూపుల టైంలో నిత్య పేరు మీద ఒక సిక్ యూనిట్ కొన్నాను కదా అండి. ఎస్ జై, గుర్తుంది. దాన్ని ఇప్పుడు రెనోవేట్ చేసి రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాం. రిజిస్ట్రేషన్ కి నిత్య సైన్ కావాలి. నిత్య, టేక్ దిస్. నిత్య, సైన్ చెయ్యి. అమ్మాయి గారి సంతకం నేనేలా చేస్తాను? ఏం చేస్తున్నావు నిత్య, సైన్ చెయ్యి. తను చెయ్యదు జై.
ఎందుకంటి? చెప్పు నిత్య. ఏం చెప్పాలి? ఏదైనా మంచి పని ప్రారంభించే ముందు పూజ చేయడం ఈ మధ్య అలవాటు చేసుకున్నావు కదా, ఆ విషయం జైకి చెప్పు. కొత్తగా పూజ ఏంటి? తనకు అలాంటి హ్యాబిట్స్ లేవు కదా. కొత్తగా అలవాటు చేసుకున్నారని పెద్ద మేడం గారు చెప్తున్నారు కదా మేడం. పైగా ఏదైనా పని ప్రారంభించేటప్పుడు దేవుడికి పూజ చేసుకుంటే మంచిది కూడాను. లే బేబీ, వెళ్ళి పూజ చేసిరా. త్వరగా నిత్య రూమ్లోకి వెళ్ళి సంతకం చేయించుకోనరా. ఆగు నిత్య. పూజకి నేను వస్తాను. మీరెందుకండి? స్టార్ట్ చేయబోయే సిక్ యూనిట్కి నేను ఇన్ఛార్జ్ని. దానికి సంబంధించిన ఏ చిన్న విషయం కూడా నా పరిధిలోనే జరగాలి. సంతకం కూడానా? ఇంట్లో పెళ్లికి వీధిలో కుక్కలు హడావుడి అని సిక్ యూనిట్ కొన్నది నిత్యా మేడం కోసం, అయితే మధ్యలో ఈవిడ హడావుడేమిటో. వెళ్దామా, రా బావా. గుట్టుగా వెళ్ళి సంతకం పెట్టించుకుని వస్తుందనుకుంటే గుంపు తయారైంది. పూజలు ఏదో ఒకటి చెయ్యాలి. శివాయ శివాయ నమః నమో నారాయణాయ. కేశవ విష్ణు శుక్లం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం సరస్వతి నమస్తుభ్యం మహావిష్ణు విష్ణు శశివర్ణం సరస్వతి నమస్తుభ్యం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఓం మాధవాయ స్వాహ. కేశాగాకు, నీకు నిజంగా శ్లోకాలొచ్చా? అన్నీ సగం సగం చదువుతున్నావేంటి? అంటే ఇప్పుడే లెర్నింగ్ కదండి. అయినా అన్ని మంత్రాలు సవ్యంగా చదవడానికి నిత్యా మేడం ఏమన్నా పందులు గారా? నువ్వు చదువు జరి. అలాగే సార్. హే ఆగాగు, నిజంగా చదివేస్తావు చరి? మీరే కదా సార్ చదవమన్నారు. షడప్ చరి. ఆంటీ, మంత్రాలకి చింతకాలు రాలవు. పూజలు చేస్తే ఫ్యాక్టరీలు స్టార్ట్ అవ్వవు, పని చేస్తేనే ఏదైనా అవుతుంది. కరెక్టే జై, కానీ నిత్య సెంటిమెంట్. ఇంకెంతసేపు పూజ చేస్తారు? ఎంత ఎక్కువసేపు పూజ చేస్తే అంత మంచిది సార్. చరి, మనం సామూహిక భజన ప్రోగ్రామ్కి రాలేదు. డోంట్ కిల్ మై టైమ్. అయిపోయింది జై. నిత్య, అందరికి హారతి ఇవ్వమ్మా. కాల్చుకో.